आदेश मेरे को कार्यक्रम कार्यालय जरिए इप्वर जब समस्या एक् रेवेदा ऊहिचना आ समस्या परष्क अधिष्ठान हाईकमांड अन्नी विषयानी परगण अंटे परष्क एआईसीसी आदेश अमल जरूरी स्मार्ट चूसा शबीर अधिकार अनिल यादव गानी अनिल दरावत गानी लेकिन मित अंजन कुमार यादव रोहित रेड्डी गारु गानी चाला मंदी वंदलाद मंदी नायकुलु वेलाद मंदी कार्यकर्तलु अप्पटिकप्पुडु कांग्रेस वारु मीद दाडि जरिगिते प्रतिघटन इच्चारु तेल्लारि कमिश्नरेट ముట్టడి పెట్టారు మా జగ్గారెడ్డి గారు మా ముఖ్యమైన నాయకులందరూ చేరుకు సుధాకర్ గారు అందరూ కలిసి అదే విధంగా ప్రతి మండలంలో చంద్రశేఖర్ రావు గారి చంద్రశేఖర్ రావు గారి రౌడీ మూక ఎందుకంటే వాళ్ళు పోలీసులను క్లీన్ చేస్తారు మాకు అంత నమ్మకం లేదు ఎందుకంటే పోలీసులు ఉంటే డ్రెస్ లో ఉంటారు లేకపోతే ఏదైనా నోటీస్ ఇస్తారు చట్టం పాటిస్తారు పోలీసులు అంటే చట్టాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద దాడి చేసి సంవత్సరం అంతా కష్టపడి భారత్ జోడో యాత్రకు సంబంధించి దేశ స్థాయి కార్యాచరణ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రం ఎన్నికల కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణ ఈ యాత్ర కోసం ఏర్పాటు చేసుకున్న అన్నింటినీ ఎవడో ఒక ఫిర్యాదు చేసినా ఎవడి మీదలో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ లో స్పెసిఫిక్ నేమ్ లేదు ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ వారు వివరాలు లేవు ఏదో ఒక ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అది కూడా తర్వాత 24 గంటల తర్వాత చూపించింది కాంగ్రెస్ వారు మీద దాడి చేసి చాలా కష్టపడి ఐఐటి ఐఐఎం మేధావులు నిపుణులు తయారు చేసిన ప్రణాళికను దొంగిలించారు ఇలా చంద్రశేఖర్ రావు గారు తన పార్టీని విస్తరించుకోవడానికి చేస్తున్న కార్యాచరణలో భాగంగా మా కాంగ్రెస్ వారు మీద దాడి జరిగింది మా మేదా సంపత్తి అంత కూడా దొంగతనం జరిగింది దొంగలాగా కాంగ్రెస్ వారులో దూరి మా విలువైన సమాచారాన్ని దొంగిలించారు దొంగిలించిన దాని మీద మేము ప్రశ్నిస్తే అదే విధంగా ఐఐటి ఐఐఎం నిపుణులను సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకెళ్లి రాత్రి మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బట్టలు పదిసి డ్రైవర్ మీద కూర్చోబెట్టిన క్రిమినల్స్ ఆ రౌడీలా మర్డర్ చేసినా రేప్ చేసినా ఐఐటి ఐఐఎం నిపుణులను తీసుకెళ్లి కాంగ్రెస్ వారు చెప్పేది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో బట్టలు పదిసి డ్రైవర్ మీద కూర్చోబెట్టి దానికోసం పోలీసులు కేసీఆర్ ప్రైవేట్ సైనిక వ్యవహరించు అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తప్పు సమాచారం ఇస్తారు వీళ్ళు ఆఫీసర్ల ప్రోగ్రాంలో నాకు అర్థం కాదు ఎందుకు రెండోది అక్కడి నుంచి పోస్టింగ్ చేసినాక ఏం ఎవిడెన్స్ ఉంది అసలు పోస్టింగ్లు ఉన్నాయా లేవా మొదటిది ఒకవేళ పోస్టింగ్లు ఉంటే ఎక్కడి నుంచి ఉన్నాయని రెండోది మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెవులో చెప్పే కంటే కేసు కట్టి పట్టుకొచ్చి శిక్షించే విధంగా చర్య తీసుకోవాలి కదా అధికారిగా అధికారి రియల్ ఎస్టేట్ ఏజెంటో లేకపోతే పెళ్లిలో పేరైనా కాదు కదా అక్కడ ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి నారదముని పాత్ర పోషిస్తున్నా ఏం పాత్ర పోషిస్తుంది సివి ఆనంద్ గారు ఎవరి పంచాయతీ పెడుతుందో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పువ్వులాటలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఇట్లాంటి విష ప్రచారం చేసి కేసీఆర్ మెప్పించి డీజీపీ పదవి పొందాలనుకుంటున్నా ఇది ఐపీఎస్ ఆఫీసర్ చేసే పనేనా మీరు చెప్పండి అసలు ఆయన స్థాయికి ఆయన హోదాకి తగ్గుతుందా అది నిజమైతే మాకందరి కంప్లైంట్ పెట్టి కేసు కట్టాలి కదా మేము అందరం అంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేదా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవరు తప్పులు పోస్టు పెట్టినా వాళ్ళని శిక్షించి తీరవలసిందే మేమందరం సంపూర్ణంగా పోలీసులకు మద్దతు పలుకుతాము
ఎందుకు తప్పు పోస్టింగ్ గురించి ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఆదరణ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఉంది సిబి ఆనంద్ గారు. కొంతమందికి ఆవేదన ఉండొచ్చు, కొంతమందికి అసంపూర్తి సమాచారం ఉండొచ్చు. వీటికి సంబంధించిన జరుగుతున్న చర్చలో అధిష్టానము పరిగణలోకి తీసుకుంటుంది. తప్పకుండా అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపిస్తుంది. నా లక్ష్యము ప్రజలు కష్టాలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతున్నారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ రాష్ట్రానికి పేరు భారంగా ప్రమాదకరంగా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తయారైంది. నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నమ్మకంతోనే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొట్లాడడానికి పూర్తి స్థాయిలో సర్వశక్తులు కొట్టి ప్రయత్నం చేస్తాను. మీరేమైతే లేదా కొంతమంది సోషల్ మీడియాలో కానీ లేదా కొంతమంది పోలీస్ అధికారులు ఏవైతే అపోహలు కనిపిస్తుందో వాటి పట్ల మా సహచరులకు మిత్రులకు ఏమైనా అపోహలు ఉన్నా అపోహలు అన్నిటిని కూడా విడమర్చి చెప్పడం ద్వారా అందరం కలిసికట్టుగా మా సహచరులు అందరము ప్రజల కోసం కొట్లాడటం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నారు. ఇవాళ మనకు కొంత అసౌకర్యం కలుగుతుండొచ్చు. మన అసౌకర్యం అనేది వ్యక్తులు కానీ సమాజము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లల మీద పాస మీద దాడులు జరిగి, రేపులు జరిగి, మర్డర్లు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెట్టేయిపోయినాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ముందు నాలాంటి నాయకులకు జరిగే అసౌకర్యము పెద్ద విషయం కాదు. కాబట్టి దయచేసి చిన్న చిన్న అసౌకర్యాల గురించి మీరు ఆలోచన చేయకుండా, చర్చలు పెట్టకుండా తీవ్రమైన ప్రజా సమస్యల మీద చర్చ పెట్టండి. వా సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్లకు మీరు కొంత వెసులుబాటు కల్పించండి. మీడియా చూపించండి కొంచెం ప్రజా సమస్యల మీద. రోజు చిల్లర పంచాయతీలు ఇట్లాంటివి మీరు చర్చకు పెట్టడం ద్వారా మీకు ఏమైనా రేటింగ్ వస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. దయచేసి మీడియా మిత్రులకు నా సూచన, ప్రజా సమస్యల మీద కొట్లాడదాం. ప్రజా సమస్యలు పోర్ట్ ఎస్టేట్ మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా తయారు కాకండి. మీకు సమాచార లోపం ఉన్నట్టుంది. దానికి సంబంధించి పార్టీ అంతర్గతంగా అన్ని విషయాల మీద చర్చ జరిగింది. అన్ని సమస్యలకు అధిష్టానం హైకమాండ్ పరిష్కారం పెట్టుకుంది. అన్ని మీరు మీనగాకుమన్న రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో ప్రెస్ మీట్ అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి విషయాలు చర్చ జరుగుతుంటే అంత మాత్రాన మీడియా మిత్రులు గందరగోళానికి లోన్ కాకండి. ఇవన్నీ
కాలమే ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని రాహుల్ గాంధీ గారే చెప్పారు. అంటే దానికి అన్నిటికీ అధిష్టానం పరిష్కారం చూపిస్తారు.